حلنا رهيبة. لا تفهم. سلام عليكم. రామసాగర్ రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉన్నారో దట్ ఈస్ బైఫర్కేటెడ్ టు 3 గ్రామ పంచాయత్స్. రామసాగర్ రీసెంట్లీ మీ రామసాగర్ ఉన్న రెవెన్యూ ఏదైతే ఉందో ఈ 3 గ్రామాలకు పంచాయత్. రామసాగర్ ఉన్న రెవెన్యూ ఏదైతే ఉందో ఈ 3 గ్రామాలకు పంచాయత్. రామసాగర్ రెవెన్యూ దాదాపు 3500 ఎకరాలు ల్యాండ్ పంచాయతీ ఈ 3500 ఎకరాలు ఏదైతే ఉందో అయితే గ్రామ సరిహద్దులు గ్రామానికి అనుకుని ఉన్నటువంటి ఒక ముందు ఒక ప్రాతిపదిక ఆర్ఎల్స్ జనాభా ప్రాతిపదిక మనం తీసుకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ అయితే జనాభా ప్రాతిపదిక ఏంటి, జనాభా ప్రాతిపదికతో పాటుగా గ్రామానికి ఏ నెంబర్లు అనుకుని ఉంటే ఆ నెంబర్లు ఆ గ్రామానికి అనుగుణంగా ఉంటాయి అని చెప్పి సమకూర్చున్నాం. ఇది సెకండ్ పాయింట్ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు రావడానికి వరకు ఆ గ్రామ పిల్లలు చిరువులు గుంటలు ఉంటాయి కదా సార్, ఆ చిరువులు గుంటలు ఆ గ్రామానికి చెందిపెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రామసాగర్ ఈజ్ స్మాలెస్ట్ విలేజ్. రామసాగర్ కేవలం 385 ఓట్లు సార్, అంతే 385 ఓట్లు సార్. ఈ డబ్బు తిమ్మే పల్లె ఉన్న హిమద్రా పెట్ట 1000 అంటే ఇందులో ఇది 33% 40% మీ జనాభా నిర్దేశించండి. తప్పు చిత్రీకరించి ఈ 385 ఉన్న ఓటర్ సంఖ్యను 1100 జనాభా ఎందుకంటే జనాభా తీసుకుంటుంది సార్, 385 ఉన్న ఓటు 1130 జనాభా అట్లాగే డబ్బు తిమ్మే పెద్దది 1000 కొట్టున్నప్పుడు అయితే ఈ ప్రపోర్షన్ ఇదిగో పెరగాలి కదా. 1000 కూడా ఇది కేవలం 1252 పెట్టి జనాభా తగ్గించి చూపి హిమ్మతిలో పెట్టి కూడా వాళ్ళు 1005 జనాభా ఉంటే వాళ్ళు రామసాగర్ కళాని డబ్బు తిరిగి పిల్లలు కేవలం 543 ఎకరాలు ఇచ్చింది సార్. అంటే యాక్చువల్గా డబ్బు తిరిగి పిల్లలో రామసాగర్ అనేది ఒక 30% ఉంటుంది, 33% ఉంటుంది సార్. 33% ఉన్న దానికి ఏదైతే ఉందో 2300 ఎకరాలు పెట్టి ఈ డబ్బు తిమ్మేపల్లి కేవలం 543 ఎకరాలు పెట్టి హిమ్మతిరావుపేటకి ఏది ఇచ్చిందో 918 ఎకరాలు పెట్టి ఈ లెక్క వీళ్ళు కూడా ఇంకా పెరగాలి, హిమ్మతిరావుపేట కూడా పెరగాలి. బట్ ఈ రామసాగర్ 239 ఎకరాలు పెట్టడంతో ఒకటి వీళ్ళకి గ్రామ పంచాయతీ రావాల్సినటువంటి దీనితో ఇంకొక పెద్ద సమస్య ఏమొస్తుంది సార్ అని చెప్పంటే ఈ గ్రామ పరిధిలో చెరువులు కుంటలు ఉంటాయి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఇప్పుడు డబ్బు తిమ్మేపల్లి నేను ఐ వాస్ లెజిస్లేటర్ ఉన్నాను వీళ్ళకి నేను అక్కడ ప్రాతినిధ్యం వహించిన ఒక 25 అమ్మాయి అనుకుంటుంది ఈయనకి సంబంధం అని సార్ చిత్రం ఏసారంటే ఆ ఊరికి పీడబ్ల్యూస్ వెళ్ళి అదే ఉంటుంది, ధోబీ ఘాట్ అక్కడే ఉంది, అదే కుట్ట పరిధిలో ఈ తిరుమలయ్య కుట్ట గోపాలయ్య కుట్ట మొగ్గల్ల కుట్ట మూడు కుట్టలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీతో ఎన్ఆర్ఈఎస్ లో పనులు చేపట్టింది. మేము ఎన్ఆర్ఈఎస్ పనులు చేపట్టింది మన పెద్ద పెద్ద ఉంటాయి కదా సార్. ఈ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కూలీలు ఏదైతే ఉన్నాయో ఎన్ఆర్ఈఎస్ కూడా పనులు చేపట్టి ఇప్పుడు మనం ఏమే పేసాడు చెరువులు మత్స్య కార్మికులు ఏదైతే ఉన్నారో ఆ చెరువు లోపల చేపలు ఆడవచ్చు. ఇప్పుడు ఈ చెప్పిన ఈరోబిగా అంతా చేపలు ఆడుతున్నారు. రాత్రి రాత్రి ఆ రామసాగర్ వచ్చి మా ఊరు పేరుంటుందని చెప్పి వాళ్ళు నాకు అటెంప్ట్ చేసి
రిస్క్ తీయండి, పరిసరాలు తీయండి. తీసేది ఏదైతుందో ఆ జనాభా ప్రాతిపదికన, గ్రామ పరిసరాల ప్రాతిపదికన మీరు ల్యాండ్ అలొకేషన్ ఏదైతే ఉందో రీఅలొకేట్ చేసి జస్ట్ పెట్టి. ఇదంతా కూడా గజిట్ నోటిఫై అయింది, డిపిఓ కాదు పంచాయతీలు అయింది, రెవెన్యూలు కాదు పంచాయతీలు. దట్ హ్యాస్ బీన్ కేవలం 385 ఓట్లు, డబ్బు తిమ్మేపల్లి 1001 ఓట్లు, హిమంతరావుపేటలో 1005 ఓట్లు. ఈ 385 ఓట్లు ఉన్న దానికి 2339 ఎకరాలు కింద అయిపోయి. నేను ఎకరాల గురించి అడుగుతున్నా సార్, కనీసం 385 మంది రైతులు ఎవరైతే రైతులే అనుకుంటాం, ఓటర్లు రైతులు ఒకరే అనుకుంటాం, అది ఎక్కడ ఏ ఏరియా ఉందా అని మనకు తెలియదు. మరి వాళ్ళ ఊరు దాటి కూడా వాళ్ళకి ఇస్తే ప్రొవిజన్ ఇస్తారు. అదే ఈ సర్వే నెంబర్ మీరు తప్పు చేసే చిత్రం సార్, అంటే మీరు చిత్రం చెప్తాను సార్, ఇప్పుడు డబ్బు తిప్పే పెళ్ళి కొన్ని 500 ఎకరాలు అలాంటి చేసినట్టు. ఇది కూడా ఇప్పుడు 42 44 పెట్టి 43 ఎకరు కొట్టి, 53 54 పెట్టి 52 ఎకరు కొట్టి, 60 69 పెట్టి. అదే అదే అంటున్నాం ఏమైనా ఇప్పుడు కంటిన్యూస్ డిపిఓ గారిని ఎంఆర్ఓ గారిని ఆఫీషియల్ మెన్ను ఎవరిని కట్టి పెట్టుకొని ఎదుగుతుందో ఒక 1 వీక్ 10 డేస్ 2 వీక్స్ యూ టేక్ యువర్ ఓన్ టైం. సర్వే ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్, మాకు టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేయండి. ఎందుకంటే ఈ వివాదము ఫిజికల్ శాంతి భద్రతల సమస్య తెలియదు. ప్లీజ్ మేము వాళ్ళు కూడా అన్యాయం చేయండి, రామసాగర్ కూడా మాకు అటువంటిది ఏం లేదు సార్. నా ఫర్మీ ఆల్ ఓవర్ ఈపీఎల్ నాకు రామసాగర్ కానీ ఏంటంటే ఉన్న జనాభా ప్రాతిపదిక మొత్తం రైతులే సార్, డబ్బు తిన్నే పిల్ల 100% రైతులే. వీళ్ళ గుండగల్ల వినోడు అంతా వీళ్ళే సార్, గుండగల్ల వినోడు వీళ్ళే. ఫస్ట్ అన్ని రకాల జవాబు ఇయ్యాల్సి వస్తుంది కదా, అందరికి కానీ సార్ అంటున్నాను, ఈ ప్రతిపాదన పోతే ప్రతిపాదన మా ఫైనల్ కదా సార్. మీరు ఏం లేదు, ఒకటి జనాభా అసెస్ ప్రాపర్ చేయండి, ఓట్లు తీసుకుని మనం ఉంటే ఆ ఓట్లు ప్రకారం జనాభా ఉంటుంది, గ్రామ పరిసరాలను కూడా గమనించండి. ఒకవేళ మీరు రెవెన్యూ తీసుకుంటే అసలు వాళ్ళకి ఏం మిగిలేదు, అసలు మొత్తం 3 గ్రామాలలో ఉన్న భూములన్నీ వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి సార్. నేను అదే ప్రాతిపదిక తీసుకుంటే మాది లబ్ధిమేపల్లి గ్రామ పంచాయతీ, నేను లబ్ధిమేపల్లి గ్రామ సర్పంచ్ డబ్బు రాదని. మా గ్రామం ఏర్పడి మా గ్రామానికి గ్రామ పంచాయతీ ఏర్పడి 20 సంవత్సరాలు రావస్తుంది, కానీ మాకు ఆర్థికంగా మా గ్రామ పంచాయతీకి ఎటువంటి ఆదాయం లేదు. మాకు మా గ్రామానికి రెవెన్యూ షివారు లేక మా గ్రామ పంచాయతీ మా గ్రామ ప్రజలు అందరం చాలా నష్టపోతున్నాము. అందుకే ఈరోజు మేము గ్రామాల మా గ్రామ ప్రజలతో శాంతియుతంగా ప్రజావాణి ప్రోగ్రామ్కి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా గ్రామానికి న్యాయం చేస్తారని జేసీ గారు మాకు చెప్పారు. మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞత. కొడిమేల మండలం డబ్బుతిమ్మపల్లె గ్రామం గత 20 సంవత్సరాల క్రితమే రామసాగర్ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయింది, కానీ కేవలం గ్రామ పంచాయతీ విడిపోయింది తప్ప రెవెన్యూగా మాత్రం ఇప్పటికీ రామసాగర్ పేరును ఉండటం వల్ల మా గ్రామం ఆర్థిక వనరులు కానీ మరి కొన్ని విషయాల తగాదాలు కూడా రావడం జరిగింది. ఈ మధ్యలోనే మా సోదరులు కొందరు అందులో మా సంఘం తరఫున మా గ్రామానికి ముదిరాజ్ సోదరులు అందులో చేపలు నారుకోవడం కూడా జరిగింది.
దాన్ని చిన్న గ్రామం అనేటువంటి పక్క కేవలం పేరుంది కదా అని ఏకైక దృక్కోణంతో వాళ్ళు రామసార్ అని పేరున్నదని చెప్పేసి వాళ్ళు ఒక రాత్రి దొంగచాటును ఒక 20-30 మంది వచ్చి చేపలు వేయడం జరిగింది. అయితే దీనివల్ల మేము కేవలం రెవెన్యూ పరంగానే కాకుండా కేవలం కొన్ని ఊళ్ళ తగాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం మేము ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజావాణిలో మీట్ అవ్వడం జరిగింది, జేసీ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పరిణామాలు జరిగితే బాగుండదని మేము కేవలం శాంతియుతంగా ఈరోజు రావడం జరిగింది. మాకు సంఘీభావంగా ఇచ్చేసినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా గ్రామం నుంచి కేవలం ఇది ఒక ముదిరాజుల సమస్య కాదు, గ్రామం మొత్తానికి సంబంధించిన సమస్య ఇది. ఎందుకంటే ఫారెస్ట్ కానీ ఇసుకకు సంబంధించి కానీ ఏది ఉన్నా కానీ రామసార్ అతి చిన్న గ్రామం, మా గ్రామం నుంచి ఒక 30% ఉంటుంది. అయినప్పటికీ ప్రతి వనరులు వాళ్ళకే వినియోగమవుతున్నాయి, మాకు ఎలాంటి ఉపాయం లేదు. పెద్ద గ్రామం పేరుకే తప్ప ఎలాంటి ఆదాయ వనరులు లేవు. దీనివల్ల మేము చాలా వరకు నష్టపోతున్నాం. ఇక ముందు నష్టపోవద్దనే ఈరోజు మేము వచ్చి పెద్దలు మాకు సంఘీభావంగా రావడం జరిగింది. జెసి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా కొంచెం రోజు వేచి చూస్తాం, భవిష్యత్తులో మాత్రం రాకుంటే చూస్తాం. అంటే ఏళ్ళు ఇప్పుడు నూతనంగా ఏర్పడుతున్నటువంటి ఒక గ్రామ పంచాయతీలో ఈ రెవెన్యూ బైఫర్కేషన్లో జనాభా ప్రాతిపదికన కానీ లేక రైతాంగం యొక్క హోల్డింగ్స్ను పరిగణలోకి తీసుకొని కానీ నిర్ధారణ చేయటంలో అంటే కొన్ని అవగతవకలు జరగడంతో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రామసాగర్ రెవెన్యూ విలేజ్ వీళ్ళ మొత్తం కొడిమేర మండలానికే కాకుండా జగిత్యాల జిల్లాలోనే అతిపెద్ద రెవెన్యూ విలేజ్, దాదాపు 3,500 నుండి 4,000 ఎకరాల వరకు రెవెన్యూ ఉంటుంది. అందులో డబ్బు తిమ్మేపల్లే ఫార్మింగ్ కమ్యూనిటీ ఎక్కువగా రైతాంగం ఏదైతే ఉందో అక్కడ స్థిరపడి కేంద్రీకృతమై ఉన్నారు. ఈ రెవెన్యూ అలొకేషన్ కూడా ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన దానికి తోడు ఏదైతుందో గ్రామ పరిసరాలను పరిగణలోకి తీసుకొని దాన్ని నిర్ధారణ చేయడం జరుగుతుంది. కానీ ఈ రెవెన్యూ బైఫర్కేషన్ చేయటంలో గతంలో కొన్ని అవకతవకలు చోటు చేసుకోవడంతో డబ్బు తిమ్మేపల్లెలో అధిక జనాభా కలిగి ఉండి కూడా గ్రామం రైతాంగంతో ఉన్నటువంటి గ్రామం అయ్యుండి కూడా ఆ గ్రామానికి సమకూరవలసినటువంటి ఒక రెవెన్యూ సరిహద్దు సమకూరకపోవటంతో వాళ్ళ గ్రామస్తులందరూ సర్పంచ్ గారు కానీ ఉప సర్పంచ్ గారే కానీ ఇతర ప్రజాప్రతినిధులు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మా మిత్రం ఎంపీపీ కొడిమేలు కానీ ఇతర సర్పంచెస్ కానీ అందరూ కూడా ముఖ్యంగా మత్స్యకార్మికులు ఏదైతే ఉందో ఇందులో ఎక్కువగా మరి వివక్ష గురవుతుందని చెప్పని చెప్పక తప్పదు. అంటే ఇప్పుడు ఈ గ్రామ పరిధిలో ఉండేటటువంటి యొక్క చెరువులు కుంటలన్నీ కూడా ప్రధానమైనటువంటి ఒక అన్డివైడెడ్ విలేజ్ రెవెన్యూ పైననే నమోదై ఉండడంతో అనేది సమస్య తలెత్తు. వాస్తవంగా డబ్బు తిమ్మేపల్లె పరిధిలో వచ్చేటటువంటి చెరువులు కుంటలు అవి స్టిల్ రామసాగర్ పేరు మీద కొనసాగడంతో వాళ్ళ మత్స్యకార్మికులు కొంత వారు ఇంజస్టిస్ విభాషకు గురి కావడంతో వాళ్ళు ప్రధానంగా ఏదైతుందో ఈ రీఆర్గనైజేషన్ భూముల కేటాయింపు ఏదైతుందో పునఃపరిశీలించాలి. పునఃపరిశీలించి ఇలా 3 గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాల జనాభాను ప్రాతిపదిక తీసుకొని ఆ 3 గ్రామాల పరిసరాలను పరిగణలోకి తీసుకొని నిర్ధారణ చేసే విధంగా మరి వాళ్ళ కలెక్టర్ గారికి ప్రజావాణి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలా గౌరవ జీసీ గారు కూడా ఏదైతుందో వాస్తవాన్ని సానుకూలంగా పరిశీలించి తప్పకుండా ఈ దెబ్బతిమ్మేపల్లి గ్రామంతో పాటుగా ఇతర ఏ గ్రామమే కానీ ఎవరిని కూడా వివక్ష కాకుండా అన్ని గ్రామాలకు సరి అయ్యే విధంగా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొంటున్నారు.